హలో, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కాంత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నేను చికెన్ని తీసుకొచ్చాను. ఇంతకుముందు వీడియోలో చికెన్ ఫ్రై కానీ కర్రీ చేసి చూపించాను. ఈ వీడియోలో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా నేను 2 సార్లు మంచిగా వాటర్లో చికెన్ను కడిగాను. ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు స్పూన్ తోటి నేను కారాన్ని 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర పుదీనాను చిన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒకసారి కడిగి తీసుకోవాలి. కారం వేసాకైనా ఇందులోకి మనము పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ముందే పెరుగును వేయలేను, ఒకసారి కలిపిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును వేసుకుందాము. అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను నెయ్యిని వేస్తున్నాను. 2 స్పూన్ల నెయ్యిని వేసాను. వేశాక మరొకసారి మంచిగా కలుపుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. కలపడం అయిపోయింది కదా, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు రైస్ని ఒక డేక్చిలోకి తీసుకొని ఇందులోకి వాటర్ వేసి 2 సార్లు మంచిగా కడగాలి. వాటర్ని వంపేసుకోవాలి. వాటర్ వంపేశాక ఇందులోకి వాటర్ని వేసుకొని ఇందులోకి సాల్ట్ను వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాజీరని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసేసి మూత పెట్టేసి పొయ్యి పైన పెట్టాలి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీ కానీ రైస్ కానీ ఏది చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా వీలైతే చేయొచ్చు. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఈలోపు మనము చికెన్ని అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము రైస్ వండుకున్నాం కదా, రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక సైడు నుంచి రైస్ వండడం నేను ఎక్కువ ఏం చూపించలేను కదా. కట్టెల అందులో నుంచి మనం గంజిని కూడా వంపేసుకోవాలి. ఈ విధంగా నిండుగా వేసిన తర్వాత నేను ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేంపాను. వీటిని రైస్ పైన నిండుగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని రైస్ పైన ఈ విధంగా నిండుగా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇందులోకి మీకు కలర్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఈ విధంగా వేసాను. ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ని అయితే చూద్దాము, మనకు రెడీ అయిపోయింది. ఇంకా ఒక సైడ్ నుంచి మంచిగా కలుపుకొని తినేయచ్చు. నేనైతే ఉల్లిపాయ ముక్కలు ప్లేట్లోకి వేసుకొని తింటున్నాను.
తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. బిర్యానీ వేడిగా ఇప్పుడు తింటేనే ఆ టేస్ట్ వేరు కదా, చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా వీడియోలు ఇలాగే చూడండి.